విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలంలో అర్నాల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే రైల్వే స్లీపర్ ఫ్యాక్టరీకి గజపతి నగరం తుమ్మికాపల్లి ఎం గుమాడం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను మాజీ ఎమ్మెల్యే గజపతి నగరం ఇన్ఛార్జ్ డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారు. తప్పుడు బిల్లులతో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకుని ఎక్కడికి అని ప్రశ్నించగా స్లీపర్ ఫ్యాక్టరీకి అని తెలియజేశారు. వెంటనే బొండపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. డ్రైవింగ్ లైసెన్సులు కూడా లేకుండా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రవాణాకి పోలీసులు సహకరించడం పట్ల మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లి గ్రామంలో స్లీపర్ కంపెనీకి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగైదు ట్రాక్టర్లు కూడా తెలుగుదేశం శ్రేణిలోని మేమందరం కూడా పట్టుకొని పోలీస్ సిబ్బంది వారికి చెప్పగా పోలీస్ సిబ్బంది ఈ గ్రామంలో ఉండే పంచాయతీ సెక్రటరీ ఇద్దరు కూడా అధికార పార్టీ నాయకులకు దాసోహమై ఎంక్వైరీ చేయకుండా దాని మీద విచారణ కూడా జరుపుకుంటా మాకే అధికారం లేదండి. ఎందుకనంటే స్థానిక శాసనసభ్యుడు అలాగే వాళ్ళ అన్న మంత్రి గారు అండ ఉందని చెప్పి ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా పాడు చేస్తున్నారు. ఈ పోలీస్ వ్యవస్థ అక్కడ ఉండే రెవెన్యూ సిబ్బంది ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే చాలా స్పష్టంగా ట్రాక్టర్ వాళ్ళు పట్టుకునేటప్పుడు వాళ్ళ దగ్గర రికార్డింగ్ కూడా మా దగ్గర ఉంది. స్లీపర్ కంపెనీకి వెళ్తామని చెప్పిన పని మనుషులు ఈరోజు మరలా డిపార్ట్మెంట్ వచ్చాక హౌసింగ్ అని మార్చారు. దీని మీద మేము ఒక ప్రైవేట్ కేసు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. రానున్న రోజుల్లో ఇదే ఉద్యమాన్ని ఈ అక్రమ రవాణాను అరికట్టే వరకు చూస్తూ ఊరుకునేది లేదు. దీని ద్వారా పోలీస్ సిబ్బంది వారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఏకపక్షంగా అధికారం ఉందని దోసోహం అయితే తెలుగుదేశం శ్రేణులు చూస్తూ ఊరుకోరు, న్యాయ పోరాటం చేస్తామని చెప్తా ఉన్నాం. చాలా స్పష్టంగా వాళ్ళకి ఇచ్చిన వేబిల్స్ లో తప్పుడు సమాచారం ఉంది. ఆ తప్పుడు సమాచారానికి వత్తాసు పలకడానికే ఈ స్థానిక ఎవరైతే బొండపీడులో సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్నాడో దానికి వత్తాసు పలుకుతా ఉన్నాడు. ఇది అన్యాయం. ఈ అన్యాయాన్ని మా రాష్ట్ర పార్టీలో ఉంచుతాం. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తీసుకొని వచ్చి ఈ న్యాయ